लोकल चैनल है। हाँ अनंतपुर लाइन न्यूज़ है। दो तो ले लो बात फिर गाड़ी में गए। అందుకేనే మళ్ళా నప్పలేవు అసలే నప్పలేవు నానీ బాజు పెట్టా పెట్రోల్ బంక్ వస్తుంది కదా దాని పక్కనే రోడ్ ఉంది కదా కొత్తది తోరే चलो 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 हाँ चलो एक दो जने आप सामने को एक दो जने पकलो चल नानी पकले ట్రస్ట్ నుంచి పేదలకి సాయం చేస్తున్నాం ప్రెజెంట్ పండకి ముస్లింస్ మాత్రం 150 నిత్యావసర సరుకులు ఇస్తున్నాం పండకి చేసుకోవడానికి 150 కుటుంబాలకి ఇంతకు ముందు కూడా మేము డైలీ 450 మందికి భోజనం పెట్టాం 25 డేస్ ఈ కరోనా వల్ల ఎవరు బయటికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మేమంతా అంటే మా ట్రస్ట్ సభ్యులు మా ప్రెసిడెంట్ గారు షకీల్ అహ్మద్ నేను వైస్ ప్రెసిడెంట్ అమీర్ నా పేరు నూర్ అహ్మద్ అని తర్వాత దాదా పేరు దాదుభాయ్ షాహుల్ భాయ్ ఇంకా మా పిల్లలు ఉన్నారు ఆసిఫ్ నిజాం మా బ్రదర్ హబీబ్ వీళ్ళంతా కలిసి మేమందరం కలిసి ట్రస్ట్ అంటే మేము ఎవరితో చందాలు తీసుకోలేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తున్న కార్యం ఇది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సో మా అంటే బయట ఉన్న ఫ్రెండ్స్ బెంగళూరులో కానివ్వండి అబ్రాడ్లో కానివ్వండి ఎక్కడ ఉన్న వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు మా ట్రస్ట్ కూడా న్యూలీ ఓపెన్ ట్రస్ట్ అన్నమాట న్యూలీ ఓపెన్ ట్రస్ట్ వన్ మంత్ కూడా కాలేదు 25 డేస్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను 450 మెంబర్స్కి తర్వాత ఈ 150 ఫ్యామిలీస్కి ఇవాళ నిత్య సరుకులన్నీ ఇస్తున్నాము నియర్లీ 18 ఐటమ్స్ తర్వాత రంజాన్ తోఫా రంజాన్ తోఫాకి ఈ ఏరియా ఒకటి కోసా ఏరియా జే కేవిఎస్ నగర్ ఒకటి తర్వాత జన్నత్ నగర్ తర్వాత బీజేపీ కొట్టాలు శర్మ కాలనీలో 5 చోట్ల ఇస్తున్నామండి నిత్యావసర సరుకులు ఎన్ని కుటుంబాలు 150 కుటుంబాలకు తరఫున ఈ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి 20 రోజుల వరకు 450 మందికి అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడు రంజాన్ మాసం కావడం వల్ల పేద ముస్లిం కుటుంబాలకి ఏదన్నా సరుకులు పంపిణీ చేస్తే బాగుంటుందని ఆలోచించి మా ట్రస్ట్ సభ్యులంతా
వారి వారి సో ఫ్రెండ్స్ సహకారంతో అందరూ మేము అమౌంట్ కలెక్ట్ చేసి ఈ 150 కుటుంబాలకి సరుకులు పంచడం జరిగింది. ఒక 5 కాలనీల్లో అంటే టౌన్లో కాకుండా టౌన్ పరిసర కాలనీల్లో పంచడం జరిగింది. ఇంకా ముందు ముందుకి మేము పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కూడా చేయడం కోసము ఆలోచిస్తున్నాము. దీనికోసం మా స్నేహితులందరూ మాకు సహకారం అందించిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు, పేరు పేరున కృతజ్ఞతలు.